గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను భరత్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల దుస్థితి గురించి ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ఇచ్చింది. 6 నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల ఘోష. కరోనా ఎఫెక్ట్తో మార్చి నుంచి జీతాలు ఇవ్వని మేనేజ్మెంట్లు, రోడ్డున పడ్డ 3 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ బతుకులు. ఇల్లు గడవక పనుల కోసం దేవులాట, ఆన్లైన్ క్లాసుల్లో కొందరికే డ్యూటీ, వారికి సగం జీతమే, అది ఫీజులు కట్టిస్తేనే. సో ప్రైవేట్ టీచర్లు కొద్దిమంది కూరగాయలు అమ్ముకుంటూ, సెక్యూరిటీ గార్డ్, కొద్దిమంది ఉపాధి హామీ కూలీ పనులు చేసుకుంటూ ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6 నెలలుగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే వాళ్ళకు కూడా, ఎవరికి కూడా జీతాలు లేని దుస్థితి. దీని గురించి ప్రత్యేక కథనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక రామగుండం ఫ్యాక్టరీలో ఎరువుల తయారీ నవంబర్ నుంచే, వచ్చే నెల 2 నుంచి ట్రయల్ రన్, 99% పనులు పూర్తయినాయి. ఏటా 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి. ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఫ్యాక్టరీని కేంద్ర మంత్రులు పరిశీలించారు. అంతకుముందు ఫ్యాక్టరీ గేట్ వద్ద టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే ఆందోళన చేశారు. కేంద్ర మంత్రులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ క్షమాపణ చెప్పడంతో తిరిగి మీటింగ్కి కేంద్ర మంత్రులు వెళ్ళారు. ఇంకా అసెంబ్లీ ముందు నిప్పట్టించుకున్న నాగులు మరణించాడు. గురువారం అసెంబ్లీ వద్ద సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తెలంగాణ వచ్చినా తనకు ఏ సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు నాగులు. 63% కాలిన గాయాలతో శనివారం మృతి. సర్కార్ ఆదుకోవాలని నాగులు కుటుంబం నినతి. ఇక 3 ఎకరాలు మూలకే స్కీమ్కు ఫుల్ స్టాప్ పెట్టిన కేసీఆర్. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక దాన్ని ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా సీఎం తేల్చేశారు. 6 ఏళ్లలో ఇచ్చింది 6,000 మందికే, పంచింది 15,000 ఎకరాలే. లక్షల మంది పేదల అర్జీలు ఆఫీసుల్లోనే ఉన్నాయి. ఇక ఈనాడు దినపత్రికలో అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు, మేము సమర్థించుకునేందుకు స్వేచ్ఛ లేదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కామెంట్ చేశారు. జడ్జీల జీవితాలేమీ పూలపానుపులు కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చట్టాలే న్యాయమూర్తుల స్వేచ్ఛ నియంత్రించాయని సీజేఐ జస్టిస్ బాబ్డే అన్నారు. ఇక అధికారులను దేవుళ్లుగా చూసే సంస్కృతి రావాలి, ప్రజా సంతోషం కోరి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి, ఓపిక మర్యాదతోనే మన్నన, రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్బోధ. ఇక జీఎస్టీ కమిషనరేట్లో 5 కోట్ల లంచం డీల్, సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో బహిర్గతం. ఇద్దరిపై కేసు కూడా ఈ విషయం మీద పెట్టారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, నేడే నీట్ హాజరు కానున్న 17.97 లక్షల మంది, దేశవ్యాప్తంగా 3,843 పరీక్షా కేంద్రాలు, రాష్ట్రం నుంచి 55,800 మంది అభ్యర్థులు, తెలంగాణలో 112 కేంద్రాలు ఏర్పాటు, బాసర్ IIIT నోటిఫికేషన్ జారీ. ఇక మత్తులో యువత చిత్తు, పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్, చిత్ర పరిశ్రమ, ఐటీ సెక్టర్ దాసోహం. ఒకప్పుడు బడాబాబులకే పరిమితం, ఇప్పుడు స్కూలు విద్యార్థులు కూడా బానిసలే. నగర శివారులో లోకల్ డ్రగ్స్ తయారంటూ స్పెషల్ స్టోరీ ఇచ్చింది. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు. 6 నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ టీచర్ల బాధలు అయితే వర్ణనాతీతం. కరోనా ఎఫెక్ట్తో ఒక్కొక్కరికి మార్చి నుంచి జీతం లేని పరిస్థితి. ఆన్లైన్ క్లాసుల వల్ల దాదాపు 50% మెంబర్స్కి ఇంకా ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. 3 లక్షల మంది కేవలం పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్ల పరిస్థితే ఇంత ఉంటే, ఇంకా ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్ల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. చాలామంది సెక్యూరిటీ గార్డులుగా జాయిన్ అవుతున్నారు, ఉపాధి హామీలో కూలీ పనులు చేస్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, వారికి తోచిన పని బుట్ట నింపుకునే చేస్తున్నారు. వాళ్ళ దుస్థితి మీద వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం ఇచ్చింది. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు, జయరామ్ గారు, విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా హర్షవర్ధన్ రెడ్డి గారు. హర్షవర్ధన్ రెడ్డి గారు టీపీఆర్టీ వ్యవస్థాపకులు కూడా. ఎట్లా ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారి సొల్యూషన్? ఇంకా చూస్తే కనుక స్కూల్స్కు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు కరోనా కారణంగా. ఎట్లా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది? భరతన గుడ్ మార్నింగ్, V6 వీక్షకులకు కూడా అందరికి గుడ్ మార్నింగ్. మీ వాయిస్ కొంచెం చాలా తక్కువ వస్తుందన్న. అయితే ఈరోజు కరోనా ఈ 6 నెలల కాలమే కాకుండా చాలా యాజమాన్యాలు ప్రతి విద్యా సంవత్సరం కూడా అందులో పనిచేసే అధ్యాపకులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వేతనాలు ఇవ్వడంలో నానా తిప్పలు పెట్టడం అనేది చాలా సహజంగా జరుగుతున్నటువంటి తంతి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 11,200 ప్రైవేటు రికగ్నైజ్ చేసుకొస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేత. అందులో దాదాపు ఒక 3.5
అంటే 327,000 పైచులకు టీచర్స్ లెక్చరర్స్ పనిచేస్తా ఉన్నారు. ఈ 11,200 స్కూళ్లలో కూడా అన్ని స్కూళ్లలో ఇట్లా జరుగుతుందని చెప్పడానికి లేదన్న. చాలా గ్రామీణ స్థాయిలో మండల కేంద్రాల్లో కానివ్వండి జిల్లా తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి కొన్ని పాఠశాలల్లో అంటే కొంతమంది అన్ఎంప్లాయీస్ కలిసి ఒక స్కూల్ ఏర్పాటు చేసుకుని అక్కడ కొంచెం నామినల్ ఫీజు రుసూలు చేసి అంటే పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా ఫీజు రుసూలు చేసి వేతనాలు కొంత అక్కడక్కడ చెల్లిస్తుండొచ్చు. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో లేదా పెద్ద పెద్ద నగరాల్లో వెలిసినటువంటి ఈ శ్రీ చైతన్య నారాయణ రకరకాల విలాసిటీలు గాయత్రుల పేరు మీద ఉన్నటువంటి కళాశాలల్లో పాఠశాలల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, దాదాపు 180,000 మంది. వాళ్లకు యాజమాన్యాలు ఎక్కడ కూడా సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జీవో నంబర్ 1 వచ్చింది, అదేవిధంగా మొన్న కరోనా సమయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 22nd మార్చి రోజు ఒక జీవో ఇస్తే దానికి అనుబంధంగా స్టేట్ గవర్నమెంట్ 45 అని ఒక జీవో 30 మార్చి రోజు ఇచ్చి మీ యాజమాన్యాల కింద పనిచేసే ఎవరికి కూడా వేతనాలు ఆపొద్దు, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని స్వయంగా ముఖ్యమంత్రి గారే జీవో విడుదల చేసిండ్రు. జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి గారే తన ఆధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు సగం జీతం కట్ చేసేసరికి ఇక యాజమాన్యాలంతా ఒక్కసారి ఇక భయపడడం మానేసి ముఖ్యమంత్రి సగం జీతం బంద్ చేసిండు, మనం ఎందుకు బంద్ చేయకూడదని మొత్తంగా వేతనాలు బంద్ చేయడం జరిగింది. వీళ్ళు బంద్ చేసిన వాళ్ళు బంద్ చేయకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు పోయి కరోనాకు రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడైనా ముఖ్యమంత్రి గారు అరే బడపల్లారా మరి మీరు నాకు చందాలు ఇస్తున్నారు, మరి మీ దగ్గర పనిచేసే టీచర్లకు లెక్చరర్లకు జీతాలు ఇస్తున్నారా, వాళ్ళ పొట్టగొట్టి నాకు తెచ్చిచ్చిరనే విచక్షణ లేకుండా చందాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎటువంటి అమలు కావడం లేదు. ముఖ్యంగా ఇవాళ ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు అయితే కూరగాయలు అమ్ముకుంటున్నారు, మన ఏంటివి చాటు బండారులో పనిచేస్తున్నారు, రిక్షాలు దొక్కుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, ఒక 5,000-10,000 తమ జమ చేసిన లేదా భార్యల పుస్తల తాళ్ళు తీసుకెళ్లి బట్టలు తెచ్చుకొని రోడ్డు మీద బట్టలు పెట్టుకొని ఖర్చీఫులు టవల్స్ అమ్ముకుంటున్నటువంటి ఉదంతాలు కోకొల్లండి. వీళ్ళకి అందరికీ కూడా అజమాయిషి లేదు. నేను చాలా సార్లు ముఖ్యమంత్రి గారికి వారి మెయిల్ కు లెటర్ రాసినము, బహిరంగ లెటర్ రాసినము, విద్యాశాఖ మంత్రి కలిసినము, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఒక విద్యాశాఖ మంత్రి గారు మాత్రమే స్పష్టంగా స్పందిస్తున్నారు, కానీ మరి వారి అధికారం సరిపోవడం లేదేమో ప్రైవేట్ యాజమాన్యాలను అజమాయిషి చేయడానికి. భరతన్న ఈరోజు ఈ ప్రైవేట్ లో పనిచేసే వాళ్లకు ఒక స్కూల్ ను మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, నాన్సెన్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు ట్యూషన్ ఫీజు వసూలు చేస్తారు, అకాడమిక్ ఫీజు వసూలు చేస్తారు, అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తారు, ఎగ్జామినేషన్ ఫీజు వసూలు చేస్తారు, కానీ 12 నెలలకు సరిపడా విద్యార్థుల చేత పేరెంట్స్ చేత ఫీజు వసూలు చేసినటువంటి యాజమాన్యాలు అందులో పనిచేసే ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్లకు కానీ 9-10 నెలలే ఇస్తారు. ఏప్రిల్ 23న వాళ్ళని టెర్మినేట్ చేసి మళ్ళీ జూన్ లో పిలుచుకొని గల్లీలు గల్లీలు ఇల్లు తిప్పి పిల్లల్ని జమ చేసి తెస్తేనే వాళ్ళకు జూన్ నుంచి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు, జీతాలు ఇస్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా సర్వీస్ రికార్డు లేదు, ప్రే ప్రొటెక్షన్ లేదు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఇవి ఉండాలని గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి అలహాబాద్ కోర్టులో ఒక 2012 లో జడ్జిమెంట్ కూడా వచ్చింది. ప్రైవేట్ యాజమాన్యాలు ఖచ్చితంగా ఒక సర్వీస్ రికార్డు, ఒక పే ప్రొటెక్షన్, పిఎఫ్, ఆ తర్వాత ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలని. బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వడం లేదు, అటెండెన్స్ రిజిస్టర్ లో 20,000 రాస్తారు, వాళ్ళ చేతికి ఇచ్చేది 2,000. ఇది ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటిది. ఇక రాష్ట్రంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ కాంట్రాక్ట్స్ ఎక్కువైనరు. ఇవాళ మీరు సర్వశిక్ష అభియాన్ కింద తీసుకోండి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అని ఉంటారు 2,800 మంది, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ మరియు పీటీ టీచర్లు, వాళ్ళని రెన్యువల్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ రాష్ట్రం నుంచి 28 మే 2020 ప్రపోజల్స్ పోయినాయి, ప్రాజెక్ట్ అప్రూవల్ బడ్జెట్ అంటారు పిఏబి, ప్రపోజల్స్ అయితే 18th జూన్ రోజు కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది, ఓకే మేము ఇస్తున్నాం ఈ జీతాలని. అంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే, ఎగ్జాంపుల్ వాళ్ళ జీతం 20,000 అయితే 12,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్కూల్ తెరవలేదన్న సాకుతో వాళ్ళని రెన్యువల్ చేయలేదు. వాళ్ళకు రావాల్సినటువంటి 12,000 జీతంలో గతంలో 9,000 ఇచ్చి 3,000 రాష్ట్ర ప్రభుత్వం. హర్ష గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, హర్ష గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు, ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మళ్ళా మీకు అవకాశం ఇస్తాను. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులనే విద్యా వాలంటీర్లు నియమించారు 13,000 మందిని. విద్యా వాలంటీర్లకు డిసెంబర్ నుంచి జీతాలు లేవు, 3 నెలలు జిఎస్టీ బకాయిలు ఉంటే
హరీష్ రావు ఒక దిక్కు మీటింగ్ పెడతాడు, కేసీఆర్ కేంద్రాన్ని తిరుగుతాడు. మరి 9 నెలలకెళ్ళి విద్యావారింటర్ల జీతాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల జీతాలు, సర్వశిక్ష అభియాన్ కింద జీతాలు 9 నెలల కింద కరోనా లేదు కదా. మరి 9 నెలలకెళ్ళి తన కింద పనిచేస్తున్న జీతాలు ఉద్యోగులకు జీతాలు ఎందుకు కేసీఆర్ ఇవ్వడం లేదు? ఇలా జిఎస్టీ మీద గగ్గోలు పెడుతున్నాడు, ఇవ్వాల్సిందే కేంద్రం బకాయిలు, కానీ ఈయన కూడా జీతాలు ఇవ్వాలే కదా, ఎందుకు ఇవ్వడం లేదు? రేవంత్ రెడ్డి గారు నిజానికి ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా రాష్ట్రంలో ఉన్న అమల్లో నిబంధనల ప్రకారం 50% వాళ్ళకు వచ్చే ఆదాయంలో ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు ఇవ్వాలి, కానీ ఏ యాజమాన్యం కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరిట తల్లిదండ్రుల నుంచి ఫీజులు గుంజుతున్నారు, ఫీజులు కడితేనే పాస్వర్డ్లు ఇస్తున్నారు, కానీ టీచర్లకు మాత్రం జీతాలు ఇవ్వట్లేదు, పనిచేస్తున్న వాళ్ళకు కూడా 50% మించి ఇవ్వట్లేదు. ఎట్లా దీన్ని, ఎట్లా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఆదుకునే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. చాలా దుర్భరమైన యొక్క పరిస్థితి ప్రైవేట్ టీచర్స్ కానీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ విషయంలో కానీ ఉన్నాయి. మీరు ప్రైవేట్ టీచర్సే 3 లక్షలు ఉన్నారంటే మొత్తం కలిపి దాదాపు 5.5 లక్షలు ఉన్నారనేది ఒక అంచనా కనిపిస్తున్నది. ఈరోజు వాళ్ళు చేస్తున్న యొక్క పనులు ఇవాళ మనం వెలుగు పేపర్లో కూడా చూసాం, వాచ్మెన్తో తర్వాత కూలీ పనులు చేయడం కానీ లేదంటే వాళ్ళు చికెన్ సెంటర్స్ లో పనిచేయడం కానీ ఇటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అంటే ఆ పనులు ఏవో తక్కువ అని నేను అంటలేను, కానీ విద్యార్థులకు ఒక విద్య బోధించే యొక్క పరిస్థితులలో ఈరోజు ఆ విధమైన యొక్క దుస్థితికి వచ్చిందంటే ఈ యొక్క కరోనా కారణంగా వచ్చింది. అయితే కేవలం ఈ ధనవంతమైన యొక్క రాష్ట్రం అని చెప్పిన యొక్క ఈ రాష్ట్రంలో ఒక 5-6 నెలలు కూడా మిగతా వాళ్ళకు జీతాలు లేకపోతే పోషించే యొక్క పరిస్థితి లేదంటే ధనవంతమైన అనేది డొల్ల విషయం అనేది చెప్తున్నది. ఎంతసేపు తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రం గురించి మాట్లాడమే ఇవాళ. జిఎస్టీ అనేది రాష్ట్రాల్లోకి రాకపోతే కేంద్రానికి కూడా రాదు అనే విషయం తెలుసు వాళ్ళకు. అయినప్పటికీ ప్రతి నెల 925 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏర్పడే యొక్క పరిస్థితులలో కేవలం ముందస్తుగా సరే, అంటే ఆ జిఎస్టీ వేరే టాపిక్ ప్రేమేంద్ర రెడ్డి గారు, జిఎస్టీ అనేది పక్క పెడదాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నుంచి వీళ్ళకి జీతాలు ఇప్పించడం ఎట్లా? పని చేస్తున్న వాళ్ళు, పని చేయని వాళ్ళ పరిస్థితి 50% మందినే తీసుకున్నారు, ఇంకా 50% మీరు అవసరం లేదు, ఆన్లైన్ క్లాస్ ఒక్కళ్ళు చెప్తే సరిపోతుందని తీసుకోలేదు, చాలా మంది ఉద్యోగాలు లేవు కూడా. అనేది ఆన్లైన్ క్లాసులు అనేది బహుశా ఇంకా కొంతకాలమే కొనసాగుతాయి కావచ్చు, ఆ తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కూడా కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పటి వరకు అవసరమైతే ప్రభుత్వం ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయాలి వీళ్ళ యొక్క భద్రత కోసం. ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ పనిచేయని వాళ్ళ విషయంలో కానీ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయాలి, ఎందుకంటే ఎన్నో రకాల యొక్క నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం ఎంతసేపు వేరే తన యొక్క పేరు కోసమో తమ యొక్క కమిషన్లు కాంట్రాక్ట్ల కోసం నిధులు ఖర్చు పెట్టకుండా ఇటువంటి యొక్క ప్రజా ప్రయోజనాల కోసం పెట్టవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ వేలాది మంది కుటుంబాల యొక్క జీవితం ఇది. కేవలం టీచర్లు అంటే కదా, ఆ టీచర్ యొక్క ఆధారపడి కనీసం ఒక 4 5 ఆ యొక్క కుటుంబంలో జీవిస్తున్న యొక్క పరిస్థితి ఏర్పడుతున్నది. వాళ్ళందరూ కూడా ఆ విధంగా జరిగితే ఇప్పుడు ఇవాళ నాగులు ఒక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ అతను చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత నా జీవితం బుగ్గి అయిపోయిందని చెప్పి చెప్పిండు. తెలంగాణ రాకముందు ఎన్నైతే ఆశలు ఉండేనో అవి కూడా నెరవేరలేదని. ఒక్కొక్క దాన్ని మరి ఈ యొక్క ముఖ్యమంత్రి ఆ విధంగా ముందు హామీలు ఇచ్చి తను గెలిచి ఒక్కొక్క దాన్ని తుంగలో దొక్కేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. ఇవాళ దళితులకు 3 ఎకరాల విషయం మాట్లాడిండు, తర్వాత దేన్ని కూడా చెప్పడము ఆ యొక్క తాత్కాలికం ప్రజలు తొందరగా మర్చిపోతారనే యొక్క ఉద్దేశంతో చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రైవేట్ యొక్క టీచర్లను టీచర్ల యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిన యొక్క బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో ఆదుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ఈవెన్ రాష్ట్రంలో ఉన్న యొక్క కార్మికుల యొక్క పిఎఫ్ ఈఎస్ఐని కూడా కడుతున్నది. 748 కోట్లు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరోనా గానీ లేకపోతే మిగతా చిన్న బ్రేక్ తీసుకుందాం, ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రైవేట్ టీచర్లు కూడా వాళ్ళ కామెంట్స్ పెట్టొచ్చు, ఎట్లా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి, ఏం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా ఫేస్బుక్ లైవ్ లో వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. ఒక కొద్దిమంది ఫేస్బుక్ లైవ్ ద్వారా వాళ్ళు ఒపీనియన్ వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు అంటున్నారు, ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్స్ ఎంతో డబ్బు సంపాదించాయి, ప్రైవేట్ టీచర్స్ మీద 6 నెలల శాలరీ ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రాపోల్ నరేష్ అంటున్నారు, ప్రైవేట్ ఉపాధ్యాయులకు స్కూళ్ళ యాజమాన్యాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం సగం శాలరీ ఇవ్వాలంటున్నారు. జయరామ్ గారు, ఎట్లా ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వాళ్ళని ఆదుకోవడం ఎట్లా? ఇది మీకు ఒక విషయం చెప్తాను నేను, మన భారత రాజ్యాంగం లోపల ఉన్న
ఆర్టికల్స్ ని ఒకసారి ప్రైవేట్ యాజమాన్యాన్ని గుర్తు చేయదలుచుకున్నాను, సేమ్ టైం వచ్చేసి హక్కుల గురించి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ప్రైవేట్ టీచర్ హక్కుల గురించి, ప్రైవేట్ టీచర్లు 275,000 మంది నుంచి 300,000 మంది వరకు ఉన్నారు. 3 లక్షల కుటుంబాలు ఇంటూ 4 కనుక చూసినట్టే 12 లక్షల మంది. అంటే 12 లక్షల మందిని ఈ రోజు రోడ్డు పడేసి ఆ గోసకు ఈ రోజు నాగులు అనే వ్యక్తి బలైపోయిండు. ఈ బలైపోయిన జీవితాలకు బాధ్యత ఎవరు? ఈ భారాన్ని ఎవరు వేయాలి? ప్రైవేట్ కార్పొరేట్ ప్రాణాలను తీసేసి రక్తాన్ని పీల్చేస్తూ జలగల్లాగా తాగేస్తుంటే, రక్తాన్ని తాగేస్తుంటే ఆ రక్తాన్ని తీసుకెళ్లేసి డొనేషన్ల పేరుతోనే ముఖ్యమంత్రులకు డొనేషన్లు ఇస్తుంటే, ఆ డొనేషన్లను చూసుకొని సంఖ్యలో గుద్దుకున్న మన ముఖ్యమంత్రులు మంత్రులు మన ప్రభుత్వాలు ఈరోజు ప్రజల సొమ్మును కాజేస్తున్న ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందామా లేకపోతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను కొమ్ము కాసే మన ప్రభుత్వాలను అందామా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఉన్నికృష్ణన్ కమిటీ ఒకటి 1990 లోపల ఒక కమిటీ లోపల నుంచి వెళ్ళి ఒక రిట్ వేసింది సుప్రీంకోర్టు లోపల, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ను అక్కడ నిర్ధారణ చేసింది. ఏమని అంటే, అయ్యా మా ఇష్టానుసారంగా మేము స్కూల్ నడిపించుకుంటాం, కాలేజీలు నడిపించుకుంటాం, దానికి ప్రభుత్వానికి అజమాయిషి ఏమి ఉండకూడదు అనుకుంటే అప్పుడు ప్రభుత్వాన్ని దాన్ని ఏమాత్రం దాన్ని సవాల్ చేయలేదు, దాన్ని ఏకంగా బలపరిచింది. ఆ బలపరిచిన బాధ్యత ఏంటంటే ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ప్రభుత్వం ఉండే నాయకులు మాత్రమే ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు, తప్పితే ఇక్కడ ప్రజలకు అనుగుణంగా ఏమాత్రం లేదు అనే విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అంటే రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని ఈ రోజు ఆర్టికల్ ఏదైతే ఉందో, 38 ఆర్టికల్ అయితే ఉందో, ఆర్టికల్ లోపల ఎక్కడైతే భూమి, నీళ్లు, నిధులు, వసతులను ప్రైవేట్ యాజమాన్యాన్ని పొందుతుందో 25% అక్కడ ఉచిత విద్యను ఇవ్వాలి, అక్కడ ఉన్న యువకులకు కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొందుతున్న ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వట్లేదు. ఉచిత విద్య కాదు, 50% టీచర్ల శాలరీస్ ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉంది. ఏ ఒక్క ప్రైవేట్ యాజమాన్యం కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ దోపిడి దొంగల్లాగా ప్రజలను దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం ఇక నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇక్కడ జీవితాలు పోతున్నాయి, జీతాలు లేవు, జీవనోపాధి లేదు, అయ్యా ఎట్లా బతుకుతున్నారంటే కరోనా చూపిస్తే ఇక్కడ కథమైపోతుంది అనుకుంటున్నావు, నాకు అర్థం కావటం లేదు కదా. ఇక్కడ ప్రభుత్వాలను కథం చేసే ప్రజల దగ్గర ఓటుందనే విషయాన్ని మీరు ఇంకా గమనించకపోవడం మాత్రం బాధకరమైన విషయము. ఇక్కడ మీరు చాణిక్యుల్లాగా మీరు రాజకీయాలను ప్రబలింపజేసే మీరు ఇక్కడ అదే చాణిక్యులాగా. బాలరెడ్డి బాలరెడ్డి ఫేస్బుక్ లైవ్ ద్వారా అంటారు, కార్పొరేట్ కాలేజీలు సీఎం రిలీఫ్ ఫండ్ కు కోట్లాది రూపాయలు ఇచ్చాయి, ఆ నిధులు ఏదో వాళ్ళ టీచర్లకు వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది, ఆ నిధులు ఎక్కడికి పోయాయో కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఇచ్చినవని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీకు ఈ సమస్య మీద బాగా అవగాహన ఉంది, మీరు తెలంగాణ పిఆర్టీ కూడా స్థాపించారు, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళని పట్టించుకోలేదు, 6 నెలలుగా వాళ్ళ గురించి మాట్లాడిన నాదులేదు. నిరుద్యోగ వృత్తి కనీసం ఇచ్చినా బాగుండేది, కాంగ్రెస్ 3,000 ఇస్తా అంటే నిరుద్యోగ వృత్తి వీళ్ళు 3,116 ఇస్తా అన్నారు, కానీ ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. యా హర్ష గారు మ్యూట్లో ఉంది అన్న, ఇప్పుడు వస్తుందా? యా చెప్పండి అన్న. ఇప్పుడు మనం 2 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. 2019-20 విద్యా సంవత్సరానికి అంటే మొన్న ఏప్రిల్ ఎండింగ్ వరకు చాలా స్కూళ్ళలో 90% ఆఫ్ స్కూళ్ళల్లో ఫీజు వసూలు చేసిండ్రు. ఇప్పుడు కూడా 2020-21 సంబంధించి కార్పొరేట్ స్కూల్లో అయితే ఏదైతున్నావో ఆన్లైన్ క్లాసులకు కానీ వాళ్ళ టీచర్స్ తన ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా యాజమాన్యాలు వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఇవ్వాలి. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ రోజు యాజమాన్యాల చేత చందాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు బాలరెడ్డి సోదరుడు అడిగినటువంటి క్వశ్చన్ చాలా స్పష్టంగా ఇంతకుముందు నేను చెప్పిన తీసుకోవాలి ఇవ్వాలి. ఇక మూడవది ఏంటంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 184,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రానికి వార్షిక సంవత్సరానికి. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం, అందులోకి వెళ్ళి ఒక 20,000 కోట్లు తీయాయా? మా సొమ్మే కదా, మా పిల్లలే కదా, ఈ తెలంగాణ బిడ్డలే కదా వాళ్ళంతా, ఒక 20,000 కోట్లు తీసి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో లిస్ట్ ఉంటుంది ఆ పిల్లలది, నెలకు ఒక 10,000, 15,000, 5,000 వాళ్ళకి ఇస్తే ఈ తెలంగాణలో ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని వ్యతిరేకించడు కదా అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక మూడవది, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ 3,000 ఇస్తాము ఉద్యోగాలు వచ్చే వరకు, అధికారంలోకి వచ్చినప్పుడు నేను 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే వాడేందా ఇచ్చేది, నేను 3,016 ఇస్తా అన్నాడు. మరి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కొంగరకరణ, 6 సెప్టెంబర్ పోయి ఇంతవరకు ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు?
भरत इंकोटे इवा देश दादापू रर को मंदिर प्रईवेट टीचर् उपाध्याय अध्यापक मैं अड़ना प्रेमेंदर जी गारे मोडी गार मन की बात इपड़की मुफ सार मन की बात करोना इप्ड वरकोजना उद्योग मोडी गारेवनारा मोडी गार पैकेज प्रईवेट पनचे टीचर् कुकर गुरी माटड़ता आट बोमल गुरी माटड़ता गानी मानव वनर वील ने पद वेल जीताे वाले को द्वारा मन मन के टैक्स वस्तु पिल बैंक दापे याजमा पिछले एन का राष्ट्र प्रभुत्म का अट के प्रभुत्म का मोडी गार मैं बाध्यता कदा देश राष्ट्र में उ मंदिर नाग एंपी सीट गेल कदा मन की बात वाटर काबीना इप्कना तात्कालिक निरुद्योग मृत इतू बडजेट इच्छे मिगता संक्षेम आपंटी अभिवृद्धि आपंटी वील रोड आत्महत्य नागल लाट वालू चाल मंदिर अम्मा प्रोफेशनल कोर्स पीजी एमफिल पीहेडी यूनिवर्सी जीवता बलंग चली सोदर तेलंगा आत्म बलिदान श्रीकांताचारी ఒక మిరాస్పల్లి సువర్ణ ఒక యాదిరెడ్డి మా ఎనకటి తరాలకన్నా ఉద్యోగాలు వస్తాయి మా ఎనకటి తరమన్న సుభిక్షంగా ఉంటదని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు హర్షగర్ వెంకటాలూరి ఫేస్బుక్ లైవ్ లో కామెంట్ చేస్తున్నారు సార్ మేము భార్యాభర్తలం ఇద్దరు ప్రైవేట్ టీచర్స్ గా పని చేస్తున్నాం జీతాలు లేక అప్పులు పుట్టక మరణమే శరణ్యం లాగా పని చేస్తున్నాం మా యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు అంటారు ఇది ఒక వెంకటాలూరి పరిస్థితి కాదు ప్రైవేట్ స్కూల్ లోనే భార్యాభర్తలు పని చేయడం చాలా మంది కూడా అటువంటి సిచువేషన్ మన కనబడుతుంది తెలంగాణలో సో ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేసే వాళ్ళు వాళ్ళకు జీతాలు లేక ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతైన ఇవ్వాలి లేదా వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ అయినా ప్రకటించాల్సిన అవసరం కనబడుతుంది ఒక దళితులకు 3 ఎకరాలు మూలకేన అసెంబ్లీలో సీఎం మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అదే ఖాయంగా కనిపిస్తుంది మొన్న రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ నేను వినిపిస్తాను భవిష్యత్తులో భూములు పంచుతామని అంటున్నారు లేదు వట్టి సంచికాడ కొట్లాట ఖజానా ఉంటే కదా పంచేది భూములు పంచుతామని ఇంతకుముందు పార్టీలు చెప్పినట్టు మేము అబద్ధాలు చెప్పం ఓట్లప్పుడు చెప్పి తర్వాత ఇంకోటి చెప్పే అలవాటు మాకు లేదని ముఖ్యమంత్రి అన్నారు సో ఇప్పటివరకు దళితులకు 3 ఎకరాలు పంచేది కేవలం 6,000 మందికి మాత్రమే పంచారు నిజానికి భూమి ఉండని దళిత కుటుంబాలు కనీసం 6 లక్షల పైగా కుటుంబాలు ఉంటాయి కానీ పంచింది మాత్రం కేవలం 1% పీపుల్కే ప్రేమేంద్ర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసి దాన్ని తుంగలో తొక్కడం అనేది మొదటిసారి కాదు అనేక విషయాలు ఆ విధంగా చెప్పడం ఆ తర్వాత చేయకపోవడం అనేది జరుగుతూ వస్తున్నది ఇప్పుడు రైతులకు 1 లక్ష రూపాయల యొక్క రుణమాఫీ ఇంతవరకు పూర్తిగా చేయలేదు తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఇవ్వలేదు ముఖ్యంగా నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇంతవరకు ఇవ్వలేదు ఈ యొక్క దళితులకు ఆయన గెలిచిన ఇప్పుడు నేను చెప్పిన యొక్క విషయాలపైన ఆయన గెలవడం జరిగింది దీని మీదనే ప్రజలు ఆధారపడి ముఖ్యంగా దళితులకు 3 ఎకరాలు అంటే ఎంతో మంది దళితులలో ఒక ఆశ శిగురించింది ఆయన ఇంకేమన్నాడు ఒక ఎకరం ఉంటే 2 ఎకరాలు కూడా కల్పిస్తానన్నాడు 3 ఎకరాలు ఇవ్వడమే కాదు ఆ 3 ఎకరాల్లో పంట పండే విధంగా మిగతా వాళ్ళు ఊరికే ఇచ్చారు బీడు భూములు ఇచ్చారు నేను అలా కాదు దానికి మోటార్ ఇస్తాను దానికి కరెంట్ ఇస్తాను దానికి ఒక నీళ్ళు ఇస్తాను దానికి రైతు బంధు పెట్టుబడి ఇస్తాను ఇన్ని మాటలు చెప్పి ఇన్ని మంచిగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈ రోజు మాట్లాడే ఒక మాటలు అనేది దళితులను నిజంగా ఒక పూర్తి స్థాయిలో మోసం చేయడం తప్పితే ఇది మరొకటి లేదు దగా చేయడం కానీ మాట అన్నప్పుడు అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఆశ్చర్యకరంగా ఆబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు వట్టి సంచికాడ కొట్లాట ఇంకా ఖజానా ఉంటే కదా మంచిదే అని అన్నాడు వట్టి సంచి అంటే మరి అది మేమనేది ఎలక్షన్ల ముందు తెలియదా ఇవన్నీ రావని ఇవన్నీ కావని ఎందుకు ఆ విధంగా డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తా అన్నాడు 10 లక్షల మంది ఉంటే ఇంతవరకు 1 లక్ష మందికి కూడా ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతే ఇక్కడ ఒక 30,000 40,000 ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లో గెలవాలనే యొక్క ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత 2 లక్షల మంది పైగా దళితులు ఉంటే ఇవాళ 5-6 వేల మందికి అప్పుడు అన్నారు ఇది ఎట్లా సాధ్యమైతే అంటే ఎందుకు సాధ్యం కాదండి కొనుగోలు చేసి ఇస్తామని చెప్పాడు మరి ఇప్పుడు కొనుగోలు చేసి ఎందుకు ఇస్తలేడని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ విధంగా ప్రజల మోసం చేసిన యొక్క ముఖ్యమంత్రి గద్దె దిగవలసిందే ఆయన ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే యొక్క హక్కు లేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు ఈ గెలిచింది ఆయన ఈ ఎలక్షన్ ప్రామిసెస్ మీద గెలిచాడు కాబట్టి ఇవాళ ఆయన అధికారంలో ఏ విధంగా కొనసాగుతాడని మేము అడుగుతున్నాం ఈ రోజు తప్పక ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా
కర్రు గాల్చి వాత పెట్టే ఒక రోజు ఇంకా ముందులో ఉన్నది. ఈ విధమైన యొక్క దీంట్లో ఒక్కొక్కటి 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 ఆయన ఇవి కావని తెలిసిండి కూడా ఇదే ధోరణి ఆయనకు తెలిసి ఇవన్నీ కావని కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారా? ఆ ప్రజలు ఏమవుతుంది? ఇంకో విషయాన్ని తీసుకొస్తా, ఇంకో స్కీము, ఇప్పుడు మళ్ళీ ఒకటి రెండు కొత్త స్కీములు తీసుకొస్తాడు ఎలక్షన్ల ముందు. అంటే ఇవి మర్చిపోయి వాటి విషయంలో ప్రజలు నమ్మాలనే కూ ఈ విధంగా నమ్మ బలకడం అనేది ముఖ్యమంత్రికే చెల్లింది. కానీ రాబోయే రోజులలో ప్రజలు తప్పక ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక రోజు వస్తుంది. ముఖ్యంగా దళితులను మామూలుగా మోసం చేయలేదు. ఇంతకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని కూడా అన్నాడు, లేకపోతే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు. మరి మెడ మీద తలకాయ లేకపోతే తలకాయ లేని ముఖ్యమంత్రి చేస్తున్న యొక్క పనుల కింది లెక్కకు వస్తే తప్పితే ఇది మరొకటి కాదు. జయరాం గారు, 10 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో. ఇప్పటి వరకు దళితులకు 3 ఎకరాలు ఇచ్చింది 6,000 మందికి. ఇంకా ఇప్పుడైతే ఖజానా లేదు, డబ్బులు లేవని తేల్చిపారేశారు. దళితుల్ని మోసం చేయడానికి దారులు చాలా గొప్పగా ఎత్తుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అంటే మోసం చేయడం లోపల మేము మునగాలమని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అయ్యా, మీరు 3 ఎకరాలు ఇస్తానన్న భూము రాళ్ళు రప్పలిచ్చులు రవ్వ వాళ్ళు గవేనిస్తుందో గవి నేను ఎందుకు ఇస్తారవ్వని నువ్వు నీళ్ళు ఇస్తా నిప్పులు ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అన్నో గవి ఎక్కడ పోయినాయో నాకు అర్థం కావటం లేదు. అది సరిపోదు అన్నట్టుగా ఇంకా 3 ఎకరాల భూమికి ఓ నేను దాన్ని కల్పించేసి పంట భూమి ఇస్తా, పంటను ఎట్లా పండించుకోవాలో నేనే చెప్తా, నా ఫామ్ హౌస్కు రండి నేను చూపిస్తాను ఒక గొప్ప కథ చెప్పినావు. అది కూడా బాగానే ఉంది, మరి ఆ భూమి ఎక్కడ పోయిందో నీ ఫామ్ హౌస్ ఎక్కడ పోయిందో నాకు అది అర్థం కాదు. ఇంకా అది సరిపోదు అన్నట్టు ఇంకా గొప్ప విషయం ఏంటంటే పడిగల్ అనే నిజామాబాద్ పడిగల్ నిజామాబాద్ ఆర్మూరు పడిగల్ అనే విలేజ్ లోపల ఒక దళితుడు డాక్టర్ అయినోడు, అతను ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ అదే దళితుల భూములు కొంటుంటున్నాడు. ఆ విషయాలు ఏందో నాకు అర్థం కాదు. ఇక్కడ జనగాంలో ఇంకొక డాక్టర్ అంటాడు, అక్కడ కూడా మళ్ళీ ఐసన్ భూములు లావణ్య పట్ట భూములు కొనుక్కుంటుంటారు, అది అది నాకు అర్థం కాదు. అయ్యా, మీరు మీకు రిజర్వేషన్ కల్పించేసింది, మీకు ఇచ్చేసింది, మీకు తినిపించేసి రాజ్యాంగం ఇచ్చేసిన దాన్ని మీరు దేశానికి సహాయం చేయకపోనరా అయ్యా. కానీ మీరు అదే దళిత కుటుంబాలను నాశనం దగా చేస్తుంటే మీకు అసలు మీ బతుకులేం బతుకులు నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి వ్యక్తులను ఎందుకు వదిలిపెడుతుందో ప్రభుత్వం అర్థం కాదు. అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో, ప్రభుత్వం ఎన్ని రకాలుగా దిగజాడు పని చేస్తుందో, ఇక్కడ చదువుకున్నోడు కూడా అదే దళితులను మోసం చేస్తున్నాడు. అంటే పేద దళితులను ఇంకో దళితులమని చెప్పుకొని రిజర్వేషన్ పొందేసి డాక్టర్ ఇంజనీర్ అయ్యి ఈరోజు అదే దళితులను. జయరాం గారు, మన ప్రభుత్వం విషయానికి వద్దాం. ఇప్పుడైతే ఆయన క్లియర్ గా చెప్పారు, డబ్బులు లేవు, ఖజానా లేదు, ఫుల్ గా లేదు, ఇంకెక్కడ పంచేది అని అన్నారు. అరే, డబ్బులు ఎవరి విషయానికి ఈ రోజు తెలిసిందా అయ్యా? నాకు అర్థం కాదు. డబ్బులు ఎవరైన విషయానికి ఇప్పుడు అర్థమైందా నాకు అర్థం కాదు. డబ్బులు ఎవరైన విషయానికి కరోనా ముందు నీకు అర్థమైందా? డబ్బులు ఎవరైన విషయమే ఎప్పటి నుంచో చెప్తున్నావు. ఇది మనకు హైదరాబాద్ లోపల హైదరాబాద్ చూపించేసి ఆగమాగం చేసి జరుగుతుందని చెప్తున్నాము. హైదరాబాద్ ఒకటే ముఖ్యం కాదని చెప్తున్నాము. ఒకసారి ఊరవతలకి పోతే ఊర్లో అవతల గోసేందో చూడమని చెప్పినాం. కానీ ఆ రోజు నువ్వు చెప్పింది ఏంది? ఈ రోజు ధనిక రాష్ట్రం నాది ధనిక రాష్ట్రం అని చెప్పినావు. ధనిక రాష్ట్రం దరిద్ర రాష్ట్రం ఎప్పుడుగా మారిపోయిందో నాకు అర్థం కాలేదు. ఆ రోజే దరిద్రంలో కొట్టుబిట్టాడుతున్నావు అని చెప్తాను కాదు అని చెప్పినావు. అప్పులు 100,000 కోట్ల రూపాయలు అప్పులు తెరిపోతున్నావు కాదని చెప్తున్నావు. కాగురిపోట వస్తాను కాదని చెప్పినావు. కానీ ఈ రోజు వచ్చేసి ఒక కొత్త కథలు చెప్పుకుంటూ వస్తున్నావు. అంటే ఈ రోజు కొత్త కథ చెప్తున్నావా, పాత కథలు తిరిగేసి మాకు చెప్తున్నావా నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు అమాయకులు అని చెప్పుకుంటున్నారా, లేదా ప్రజలు అర్థం కాదని చెప్తున్నావా? ఈ రోజు పైసలు ఇవ్వని విషయం ఆ రోజు చెప్తున్నావు, ఈ రోజు చెప్తున్నావు. కానీ పైసలు ఉన్నాయన్న విషయం నువ్వు ఆ రోజు చెప్తున్నావు, ఈ రోజు లేవని చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏంటి? నిజానికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఉన్నారు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా, దాని మీద వెంటనే ఎందుకో ఎవరు రెస్పాండ్ కాలేదు. భరత్ అన్న, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నా, గతంలో ముఖ్యమంత్రులు తక్కువ మాట్లాడి ఎక్కువ జీవోలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏమో మాట్లాడి ఎక్కువ మాట్లాడతాడు, జీవోలే లేవు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడితే అది జీవోగా వచ్చేది, మనం చూసేది గతంలో రేడియోలో విన్నా టీవీలో విన్నా ఇది ప్రకటించినట్టే వారానికి 10 రోజులకో జీవో వచ్చేది. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీనే అబద్ధాల వేదికగా మార్చేసిండు. ఇక దళితులకు 3 ఎకరాల భూమి విషయానికి వస్తే 19th August 2014 రోజు మా ఉపాధ్యాయులు ఉద్యోగులు సమగ్ర కుటుంబ సర్వే జరిపింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు 19th రోజు వారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ 21st August వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో 330,000 దళిత కుటుంబాలు భూములు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నేను 3 ఎకరాలు ఇస్తా అని ఫస్ట్ చెప్పి 15 ఆగస్టు రోజు గోల్కొండ కోట మీద కూడా చెప్పి తర్వాత 24th రోజు ప్రెస్ మీట్ పెట్టి 2014 సెప్టెంబర్ రోజు అయ్యా ఒక్కెకరంలోనికి 2 ఇస్తా, 2 లోనికి 1 ఇస్తా, ఏం లేనికి 3 ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటికీ 217,000 అప్లికేషన్స్ వచ్చినాయి దళిత కుటుంబాల నుంచి. ఆ అప్లికేషన్స్ ను కూడా కటాఫ్ పెట్టిండు మొన్న 2019 నవంబర్ వరకే, ఇక డిసెంబర్ నుంచి తీసుకోవట్లేదు, ఇప్పుడు వెబ్సైట్ పనిచేయట్లేదు. అంటే 217,000 అప్లికేషన్స్ వస్తే కుటుంబాలకు వెళ్ళి ఇప్పటికీ ఆయన వంచిన భూమి ఏంటంటే 6,199
ఎకరాలకు అంటే వ్యక్తులకు అంటే 3% కూడా పంచలేదు 712 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. ఎందుకు చెప్తా ఉన్నాను భరత్ గారు అంటే ఇదే కాకుండా ఆ దళిత పిల్లలు ఈ రోజు హాస్టళ్లలో యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఉన్నత చదువుల కోసం ఉంటే ఎస్సీ స్టడీ సర్కిల్ ఎస్టీ స్టడీ సర్కిల్ బంద్ చేసినారు. ఆ పిల్లలకు తిండి లేక రూములు ఎవరు అద్దెకి ఇవ్వక ఇళ్లకెళ్లి తల్లిదండ్రులకు భారం లేక. ఓకే, థ్యాంక్ యూ హర్షవర్ధన్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, జయరాం గారు. తెలంగాణ వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఉద్యమ నాయకుడుగా అప్పుడు హామీ ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చే ముందు కూడా 2014 ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చారు. కానీ మొన్న అసెంబ్లీ సాక్షిగా ఇక డబ్బులు లేవు ఎక్కడ పంచేదని స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల అయితే డెఫినెట్గా దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం మరి మళ్ళీ ఈ విషయంలో ఏమైనా ఈ వ్యతిరేకత దృష్ట్యా ఈ విషయంలో మళ్ళీ సానుకూలంగా మళ్ళీ దళితులకు భూమి పంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్మెంట్ 26.